నేను అడుగుతున్న గడ మా పెద్దమ్మను అమ్మ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడు కేసీఆర్ పదేళ్ల కాలం అయింది ఆయన మాత్రం గజవెళ్ళ వెయ్యి ఎకరాల భూమి కొనుక్కున్నాడు వెయ్యి కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఆయన కొడుకు పట్నం పక్కనే జన్వాడేలా వంద ఎకరాల భూమి కొనుక్కున్నాడు ఆయన కూడా వంద కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఇవాళ వాళ్ళు కట్టుకురు ప్రభుత్వ పైసలతోని పంచగుట్ట చౌరస్తల పది ఎకరాలల్లా నూట యాభై గదులు పెద్ద బంగ్లా కట్టుకున్నాడు గడి కట్టుకున్నాడు ఆయన ఆయన ఏమన్నా కట్టుకొని మా పేదోళ్ళకి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఏం పాపం చేసిన మనము ఏం మోసం చేసినమో కేసీఆర్కి ఓటేసి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తుడే మనం చేసిన పాపమా కారు గుర్తోని నమ్ముడే మనం చేసిన తప్ప అని నేను అడుగుతున్నా ఇవాళ రెండు సార్లు కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తేమి ఆయన అల్లుని మంత్రిని చేస్తుంది ఆయన కొడుకుని మంత్రిని చేస్తే ఆయన బిడ్డని ఎంపీని చేస్తే ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తుంది ఆయన సడకుని కొడుకుంటే ఆయన కూడా ఎంపీ చేసి ఆయన చుట్టాలు మంత్రులు అయి వాళ్ళు ఏమన్నా సంపాదించుకొని వాళ్ళు ఏమైనా బంగ్లాలు కట్టుకొని మరి మాకెందుకు ఇళ్ళు మా పిల్లలకి ఎందుకు నౌకర్ ఇవ్వలే మా కొడంగల్కి ఎందుకు వ్యవసాయానికి సాగునీళ్ళు ఇవ్వలే మా గుండుమాలకు ఎందుకు జూనియర్ కాలేజీ ఇవ్వలే మా గుండుమాల్లో ముప్పై పడకల ఆసుపత్రి ఎందుకు కట్టలే మా గుండుమాలు చెరువులకు నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల పథకంలో ఎందుకు చెరువు నింపలేదని నేను అడుగుతున్నా ఇవాళ ఈ గుండుమాలో ఏ సమస్యలు పరిష్కరించలే ఏ పేదోళ్లకు న్యాయం జరగలే ఇంత మోసం ఇంత దగ ఇంత కుట్ర ఎప్పుడైనా ఉంటుందా ఈడ చాలామంది మా మైనార్టీ సోదరులు ఈ గుండుమాల్లో వాళ్ళకి ఎవ్వరికన్నా ఏమన్నా న్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నా ఇవాళ దళితులకు జరగలే గిరిజనులకు జరగలే మైనార్టీలకు జరగలే బీసీలకు జరగలేదు న్యాయము ఎవరికి జరిగిందే న్యాయం అంటే చంద్రశేఖరరావు కుటుంబానికి న్యాయం అయింది ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ చేసినా అంటున్నాడు ఏమమ్మా కేసీఆర్ తులం ఇచ్చిండా బంగారం ఇచ్చిండా బంగారం ఏమన్నా మాసం అన్ని ఇచ్చిండా మరి బంగారు తెలంగాణ ఎట్లయింది తల్లి బంగారు తర ఎంతవరకు ఇంత తులం ఎంత అయింది అరవై వేలు అయిందా మనం కొనుక్కునేటట్టు ఉందా ఆడపిల్ల పెళ్ళి ఏ రెండు తులాలు పుస్తల తాడు చేపించే పరిస్థితి ఉందా మరి ఈ పరిస్థితుల్లో ఇక మన బతుకులు బాగుపడే పరిస్థితి లేవు మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూస్తే మనమే భయపడే పరిస్థితి వచ్చింది ఇలా మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనకు న్యాయం చేస్తలేదు మన రైతులకు రుణమాఫీ చేయలే ఇవాళ ఎక్కడ చేసిన గొంగడు అక్కడనే ఉంది ఇవాళ అప్పాయిపల్లికి రోడ్ రోడ్డు అని మా విక్రమ్ వచ్చి కాగితం ఇచ్చాడు ఏమన్నా రోడ్డు వేసిండ వెనకటికి నేనేసిన రోడ్లే కదా నారాయణ రెడ్డి నూరేందది ముదిరెడ్డి పల్లికి రోడ్డు నేనే వేస్తుంది కదా ఆయల్లా ఇవాళ ఈ డబుల్ రోడ్డు మద్దూరు నుంచి కోజ్గి వరకు కోజ్గి నుంచి మైపునగర్ వరకు నేను నేనున్నప్పుడే రోడ్డు వేపిస్తుంది కదా ఆయల్లా దౌలతబాది నుంచి కోజ్కి డబుల్ రోడ్డు నేనే వేపిస్తుంది కదా మీకు ఇవాళ మోడల్ స్కూల్ వచ్చిందా గుండుమాల కంటే ఆ మోడల్ స్కూల్ తెచ్చి ఇవాళ మీ పిల్లల చదువులకు నేనే సాయం చేస్తుంది కదా నేను ఉన్నప్పుడే మీ పాఠశాల కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తుంది కదా ఈ ఊర్లో తాగనిక నీళ్లు లేకపోతే ట్యాంకులు కట్టించి చెరువుల బోర్ లేపించి మీకు నీళ్లు తీసుకొచ్చింది నేనే కదా అవి కూడా సరిపోకపోతే కోయిల్సాగర్ నుంచి మూడు వందల యాభై కోట్లు పెట్టి ఏడు మండలాలకు నీళ్ళు కోయిల్ కోయిల్సాగర్ ఎప్పుడు ఎండిపోదు ఆ నుంచి గుండుమాలకు కోజ్కి వరకు ఇవాళ నీళ్లు తీసుకొచ్చిన తాగనికే నేనే కదా ఏం తక్కువ చేసిన ఏం అడుగుతా చేసిన ఎన్నడని గుండుమాల నుంచి ఎవరైనా యువకులు వచ్చినా ఎవరైనా గౌడ్లు వచ్చినా ఎవరైనా యాదవులు వచ్చినా ఏమైనా పని అడిగితే ఎప్పుడైనా సైజ్ ఆపి నేను మిమ్మల్ని రూపాయి అడిగినా మీరు ఆలోచన చేయరు ఇవాళ దందా టీఆర్ఎస్ ఒక చేస్తున్నాడు ఇవాళ భూముల దందాలు టీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు ఇవాళ వైన్ షాపులు వాళ్ళే పెట్టుకున్నారు ఎక్కడ చూసినా వాళ్ళే దోపిడీ దొంగతనాలకు పాల్పడుతుండో దొంగలకు కూడా అవకాశం ఇస్తలేరు జేబుల దొంగలకు కూడా జేబులు కొట్టే పని కూడా టీఆర్ఎస్ వాడే చేస్తున్నాడు తప్ప ఇవాళ జేబు దొంగలకు కూడా ఇవాళ సందు లేకుండా పోయింది ఆయన కేసీఆర్ వచ్చి చెప్పిండు నేను నా ప్రభుత్వం ఉంటే కొడంగల్కు ప్రతిపక్ష ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉంటే మీకు ఇండ్లు రావు మీకు నీళ్లు రావు మీ పిల్లలకు నౌకర్ రాదని మీరు కూడా అనుకున్నారు అయ్యో మా ప్రాంతం బాగుపడాలి మాది వెనుక పట్టది మా బతుకులు బాగుండాలి మేమంటే కష్టం చేసినాం మేము కూలినాలు చేసినాం మేము పోయి కట్టెలు కొట్టినాం మొద్దులు మోసినాం మా పిల్లలన్న బాగుపడాలి మా పిల్లలు చదువుకోవాలి మా భూములకు ఇన్ని నీళ్ళు వస్తే పంట వండితే బతుకులు బాగుపడతాయి అనుకున్నారు మంచి ఆలోచన చేసినరు మంచిగా ఏదో జరుగుతుందని మీరు అనుకున్నారు కేసీఆర్ను ముఖ్యమంత్రిని రెండు సార్లు వేసిరు ఎందుకు మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి నీళ్లు రాలే ఏ పాపం చేసినామో మనల్ని ఎవడెళ్తున్నాడు మనల్ని వెళ్తుండడా మన మీద పగబట్టినోడు వెళ్తుడా మన బతుకులను మన పాలమూరును ఎడారిగా మార్చేటోడు ఇవాళ మన రాష్ట్రాన్ని వెళ్తున్నాడా మన జిల్లాని వెళ్తున్నాడా మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ అందుకే వాడైండు వీడైను వీడు పోతే వాడొచ్చుడు వాడు పోతే వీడొచ్చండు తండ్రి పోతే కొడుకు కొడుకు పోతే మనవడొస్తాడంట మనవడిపోయాక బిడ్డ వస్తుందంట మనం బతికినంత కాలం ను భుజాల మీద మొయ్యాలంటే ఇందుకేనా పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోయిందని నేను అడుగుతున్నా అందుకే ఇవాళ ఆలోచన చేయండి ఈ మొక్క మీరు నాటిన మొక్క రెండు వేల తొమ్మిదిలో ఇదే గుండుమాల్లో పద్నాలుగు వందల మెజార్టీ ఇచ్చి మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే కోజ్కి మండలంలో అత్యధిక మెజార్టీ ఇస్తే ఆ ఇల్లా నేను ఎమ్మెల్యే అయినా మీ మీ బిడ్డగా మీరు ఆశీర్వదించి పంపించారు ఎన్నడు కూడా మీరు ఆశీర్వాదం తీసుకొని అసెంబ్లీలో వీరోచితంగా కొట్లాడి మన ప్రాంతానికి పేరు తీసుకొచ్చినాం మన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డాం మరి ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మనల్ని నిండా ముంచండు ఇవాళ ఆయన మళ్ళీ వస్తున్నాడు ఇంతముందే పెద్దలు గురునాథ్ రెడ్డి చెప్తున్నారు పెద్దలు చెప్తున్నారు ఆయన మూటలు తీసుకొని దిగుతాడు లేకపోతే సీసలు తీసుకొని దిగుతాడని అని ఇవాళ సాయంత్రం అయితే గోడ సాటిపోడితే నీడల నీడలు వస్తారు అక్క అంటారు ఏం చేస్తున్నావు అక్క అంటారు రొట్టెలు చేస్తుంటే పక్కలో కూర్చుంటారు అక్క బావకు జర చెప్పరాదే ఈ ఒక్కసారి ఓటేయమని రాదే అని అని ఒకలేడుపులు అన్నీ ఏడుస్తున్నారు నక్క విలే అన్ని చూపిస్తున్నారు మా అక్కలు కూడా పాపం పిల్లగాడు పోయి ఇంట్లోకి వచ్చాడు రొట్టె చేస్తుంటే వచ్చాడు పాపం ఏదో సూతం కదా అని అనుకుంటున్నారు కానీ మళ్ళీ చూస్తూ అంటే మన పిల్లల బతుకులు ఆగమవుతాయి మన పిల్లలకు నౌకర్లు రావు మనం కష్టాలలో ఉంటాం అందుకే సాయంత్రం వచ్చినా గోడ పొడితే వచ్చినా గోడ నీడలు వచ్చినా స వంట రొట్టెలు చేస్తుంటే వస్తే ఒకవేళ ఓటు అడుగుతాయి సేజ్ ఆపమని అడుగురు సేజ్ ఆపంగానే సలాకి ఎర్రగా కాల్చి రెండు వార్తలు పెట్టురు ఎందుకంటే ఈ దొంగల కట్టలు తప్ప వాళ్ళు చేసిన మోసానికి శిక్ష కాదు ఇవాళ అందుకే మరి మా మా పిల్లలు చూస్తారు అని మరి బాగానే ఉంది కాంగ్రెస్ కోటేస్తాం మరి మా పరిస్థితి ఏందని అందుకే ఇవాళ రైతులకు రెండు లక్షల రూపాయల అప్పు ఉన్నది రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ ఇంటి ఖర్చులు పెరిగిపోయినాయి ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె అయితే సంతకు పోతే సంచల రూపాయలు తీసుకుపోతే కొంగులో తెచ్చుకునేటట్టు వచ్చిందావు నాక ధరలు ఎంత పిరమైనవి ఏమన్నా కొనేటట్టు ఉందా కొననిక పోతే కొరివిలాకు ఉన్నది అడవనిక అమ్మనిక పోతే అడవిలాక అయిపోయింది మన జీవితాలు అందుకే సోనియా సోనియామ్మ ఆలోచన చేసింది మా ఆడబిడ్డల కష్టాలు తీరవాలి ఎప్పుడు సాయంత్రం అయితే ఇంటి ఆయనను పదికో నూరుకో అడుగుతే ఆయన అవి తీసుకొని పోయి సందులు బెల్ట్ బెల్ట్ ఇస్తుండే తప్ప ఇంట్లో ఆడామకి ఇస్తలేడు అందుకే ఇంట్లో ఆడబిడ్డ దగ్గర అక్క దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులు అవుతాయి సంసారం చక్కగా ఉంటుందని సోనియం ఆలోచన చేసి మా అక్కలకు మా ఆడబిడ్డలకు నెల నెల ప్రతి మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతా లేసి ప్రతి నెల జీతం వచ్చినట్టే సర్కారు కొలువు చేస్తే నగదు ఎట్లొస్తుందో ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మీకు ఇవ్వాలని సోనియమ్మ నిర్ణయం తీసుకుని అదేవిధంగా ఆయల్లా కట్టెల పొయ్యి మీద ఉండేటోళ్ళం కట్టెలు పచ్చగుంటే వచ్చి గొంతులకు పోయి గుండెలకు పోయి కళ్ళకు పోయి మనకు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే పరిస్థితి ఉండే అందుకే సోనియామ్మ ఆలోచన చేసింది ఈ కష్టాలు తీరవాలి ఆడబిడ్డల కన్నీళ్ళు దూడవాలంటే గ్యాస్ పోయి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం కింద మీకు గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఉండే ఇవాళ ఎంత ఉందక్క సిలిండరు ఎంత కొంటున్నావు పన్నెండు వందలు అయింది సంసారం నడుస్తుందా మరి పన్నెండు వందలు ఉంటే సంపాదన అంతా సిలిండర్కి ఇవ్వాలి అందుకే మా ఆడబిడ్డల కష్టాలు చూసి మీకు సిలిండరు మీ ఇంటికి ఐదు వందల రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అదేవిధంగా ఇవాళ వ్యవసాయం ఉన్న వాళ్ళకు ఉచిత కరెంటు బాగానే ఉన్నది మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంది ఇంటి కరెంటు బిల్లు చూస్తే బిల్లు చూడంగానే షాకు కొడుతుంది నెలకు వెయ్యి పన్నెండు వందలు ఇంటి ఖర్చే అవుతుంది పిల్లలు టీవీ ఉండాలంటారు రాత్రి అయితే ఫ్యాన్ వేసుకోవాలంటారు లైట్లు ఉండాలి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అందుకే ఇవాళ ఇంటి బిల్లు కూడా ఈ నెల నెల ఆఖరికి వచ్చే నెల తొమ్మిది తారీఖు తర్వాత మీకు రెండు వందల యూనిట్లు మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చి కరెంటు బిల్లు కట్టే పనే లేదు పేదోళ్ళ ఇండ్లకంతా బాయి కాడ ఉచిత కరెంట్ ఉందో ఇంటికాడ కూడా మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలంటే ఆ ఇల్లు ఎప్పుడో కట్టుకోరు మీరు కట్టుకున్న నాడు పిల్లగాడి ఇంతుండే వాడు ఇప్పుడు పెద్దగాడు మీసాల వచ్చినాయి పెన్ల అయింది కూడా పెండ్లం వచ్చింది కానీ ఆ ఒక్కటే అర్రలో సంసారం చేసే పరిస్థితి అయింది అందుకే ఇవాళ ఇల్లు లేని వాళ్లకు పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా పేదోళ్లకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకున్నది అదే విధంగా అదే విధంగా పింఛను ఎంత వస్తుంది పెద్ద మంచి పింఛను ఎంత వస్తుంది ఎంత లేదా నీకు వస్తనే లేదా ఓయమ నీకు ఇట్లా కూడా ముంచండి కేసీఆర్ పెంచను ఎవరికి వస్తుందా ఎంత వస్తుంది నెల నెల పింఛను ఎంత వస్తుంది ఎంత వస్తుంది తల్లి రెండు వేలే కదా రెండు వేలే కదా ఇరవై రోజుల తర్వాత నాలుగు వేల రూపాయలు పింఛను ప్రతి నెల చేయుత పథకం కింద ఈ నెలనే ఆఖరి రెండు వేలు వచ్చే నెల నుంచి ప్రతి నెల నాలుగు వేలు పింఛన్ ఇచ్చి నువ్వు కొడుకు దగ్గరను అల్లుడి దగ్గరను చేయి ఆపాల్సిన పని లేదు మందుగోళీల కోసం మా పెద్దమ్మలకు మనవడి వస్తే పండగ పుట్టిని బట్టలు కొనాలన్నా ఓ చాక్లెటో బిస్కెట్ మనవడికి బిడ్డ కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది జర అమ్మ అవునా మీరు చాక్లెటో బిస్కెట్లో మనవడిని కొనియాలంటే ఎవరిని అడుక్కోవాల్సిన పనిలేదు మీ దగ్గరనే నాలుగు వేలు ఉంటాయి నాలుగు వేలు ఉంటే గిడ పిల్లలు ఉన్న అది ఇప్పటిదాకా చదువుకున్నాడు మీ కాళ్ళు నొస్తే వాడు వచ్చి కాళ్ళు ఒత్తుతాడు ఎందుకంటే వాడు మీ కాళ్ళు ఒత్తుతాడు ఎందుకు వాని బండికి పెట్రోలు ఓ లీటర్ కావాలంటే ఓ వెయ్యి రూపాయలు మీరే మనవడికి ఇచ్చే పరిస్థితి ఉంటుంది మరి ఇవన్నీ చేయాలంటే ప్రతి నెల మీ ఖాతాలో రెండు వేల ఐదు వందలు వేయాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలన్నా రైతులకు రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలో వేయాలన్నా ఉపాధి హామీ కూలీలకు ప్రతి సమ ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వెయ్యాలన్నా మీ ఇంటికి ఉచితంగా కరెంటు ఇవ్వాలన్నా మీరు కట్టుకునే ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వాలన్నా మీకు పింఛను ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వాలన్నా నిరుద్యోగ యువకులకు సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చెయ్యాలన్నా ప్రతి సంవత్సరం క్యాలెండర్ డేట్ ప్రకారం మీ ఉద్యోగాలు భర్తీ చెయ్యాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలన్నా ఏం చేయాలి మీరంతా ఇన్ని మంచి పనులు మేము చేయాలంటే మీరేం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇందిరమ్మ రాజ్యం దేవాలయ